శ్రీ సాయి సచ్చరిత 15వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఎవరికి అనంత పుణ్యం ఫలిస్తుందో వారికే సాయి దర్శన భాగ్యం కలుగుతుంది. వారికి పరమార్థం సిద్ధిస్తుంది. వారిని త్రివిధ తాపాలు బాధించవు. శ్రోతలారా, దయచేసి ఒక్క క్షణం గురుధ్యానం చేసి ఆదరంగా ఈ చరిత్రను ఆలకించండి. అనంత సాగరం ఎంత నిండి ఉన్నా నదులను వెనుకకు మళ్లించదు. అట్లే వర్షించే మేఘాలకు కూడా చోటును ఇస్తుంది. నిర్మల గంగాజలం గాని, ఊళ్ళోని మురికి కాలువ నీరు గాని సాగర గర్భంలో రెంటికి చోటుంటుంది. పైగా సాగర సంగమంతో అవి నిర్మలం అవుతాయి. అట్లే శ్రోతలు సత్కథా శ్రవణంతో శ్రద్ధ వలన సాఫల్యతను పొందుతారు. శ్రద్ధ మరియు సహనాలతో సాదరంగా ఈ కథామృతాన్ని సేవిస్తే ప్రేమతో కూడిన భక్తి కలిగి శ్రోతలు కృతకృత్యులవుతారు. భక్తులకు పరమ ప్రాప్తి, శ్రోతలకు భక్తి మరియు ముక్తి, భావార్థులకు సుఖశాంతులు, సకల జనులకు విశ్రాంతి కలుగుతుంది. గురుముఖం నుండి వెలువడిన మధుర కథ వింటే భవ భయ వ్యధ నిరసనమవుతుంది. శ్రోతల చిత్తానికి ఆనందం కలిగి ఆత్మ స్వయం ప్రకటమవుతుంది. ఈ అధ్యాయంలో ఒక భక్తుడు సాయికి మొక్కుకోవటం, ఆ భక్తునికి దర్శనమిచ్చి సాయి ప్రసన్నుడవటం వినండి. పిల్లి తన పిల్లలకు పాలిచ్చి బయటకు వెళ్ళి మరలా వెంటనే వస్తుంది. దాని పిల్లులు అప్పుడే ప్రాలు తాగినా మరలా పాలు త్రాగటానికి పరిగెత్తుకొని పోయి తల్లి పైన పడతాయి. తల్లి ఒక్క క్షణం విసుక్కున్నా పిల్లలను విదిలించినా వెంటనే శాంతంగా కూర్చుని పాలిస్తుంది. పిల్లలు తీక్షణమైన గోళ్లతో స్తనాలను ప్రేమగా గోకుతూ ఉంటే పాలు బాగా చేపుతాయి. పిల్లల ప్రేమకు తల్లికి పాలు ఉత్పన్నమైనట్లు సాయి పాదాల యందు మనకు ఉన్న ప్రేమ వారి హృదయాన్ని ద్రవింపచేస్తుంది. ఒకసారి హరిభక్త పరాయణుడైన దాసగుని యొక్క శ్రావ్యమైన సంకీర్తన శ్రీ కౌపీనేశ్వరాలయం మందిరంలో ఠానా జనులు ఏర్పాటు చేశారు. దాసగును భక్తులు కోరితే కథా సంకీర్తన చేసేవాడు, కానీ ఏమీ తీసుకునేవాడు కాదు. నడుముకు దోవతి చుట్టుకున్నా పైన ఏమీ తొడుక్కునేవాడు కాదు. తలపైన ఏమీ ఉండేది కాదు. ఎందువలన ఇట్టి దుస్తులు ధరించేవాడో ఆ కథను వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి షిరిడీలో దాసగును సంకీర్తన చేయడానికి అంగరఖ ఉత్తరీయం, తలపాగా మొదలగు దుస్తులు ధరించి బయలుదేరాడు. శిష్టాచారానుసారంగా ఆనందంతో బాబాకు వందనం చేయగా, "బాబా, వాహ్వా, పెళ్లి కొడుకులు అలంకరించుకున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు?" అని అడిగారు. "కీర్తన చేయటానికి" అని దాసగును జవాబిచ్చాడు. "ఇంత ప్రయాసపడి ఈ అంగారక, కండువ, తలపాగా ఇవన్నీ ఎందుకు ధరించావు? శరీరం పైన భారం, ఇవన్నీ ఇప్పుడే తీసివేయి" అన్నారు. అట్లే బాబా ఆజ్ఞానుసారం దాసగును వానిని తీసివేసి బాబా చరణాలపై ఉంచాడు. అప్పటి నుండి దాసగును కీర్తన సమయంలో ఎల్లప్పుడూ చేతుల్లో చిరుతలు, కంఠంలో మాల తప్ప ఏమీ ధరించేవాడు కాదు. ఇది ప్రబుద్ధులలో ప్రబుద్ధుడు, ప్రసిద్ధుడు అయిన నారదునిచే ప్రారంభమైన కీర్తనా పద్ధతి. హరిదాసుకు ఆదర్శమైంది. దీనిని బాహ్య అలంకారం అవసరం లేదు, అంతఃకరణ శుద్ధి ఉండాలి. నారదుడు అర్ధ శరీరాన్ని మాత్రం వస్త్రాలతో కప్పుకొని వీణా చిరుతలు వాయించుకుంటూ నోటితో హరినామ సంకీర్తన చేస్తూ ధ్యానమగ్నుడవుతాడు. సాయినాథుని కృప వల్ల దాసకును మహాత్ముల కథలు స్వయంగా రచించి వానిని చెప్పటంలో ఖ్యాతి చెందాడు. సాయి చరణభక్తిని, సాయి ప్రేమను ఎంతో పెంపొందించాడు. దీనికి భక్త శిరోమణి నానా చందోర్కర్ ఉపకారం కూడా మూల కారణం. దాసకును షిరిడీకి రావటానికి కారణం చందోర్కరే. అక్కడక్కడ దాసకును సాయి భజన కీర్తన చేసేవాడు. పూనాలో షోలాపూర్ ప్రాంతంలో బాబా ఖ్యాతి అది వరకే విస్తరించి ఉంది. కానీ ఈ కొంకణ ప్రాంతంలో బాబాపై భక్తిని వ్యాపింపచేసింది దాసగును మరియు చందోర్కర్. బొంబాయి ప్రాంతంలో సాయి భక్తి ప్రబలినందుకు కూడా కారణం వీరిద్దరే. సాయి దయామయుడు వీరి ద్వారా ప్రకటమయ్యారు. శ్రీ కౌపీనేశ్వరాలయం మందిరంలో హరినామ జయ జయకారాలతో సాయి యొక్క కృపను తెలుపుతూ కీర్తన చేస్తున్నాడు దాసగును. కీర్తనకు అనేక మంది వచ్చారు. ఒకరికి హరిదాసు యొక్క హావభావాలు, ఒకరికి వారి గానం, ఒకరికి వారి నృత్యం, మరొకరికి భక్తి యందు రుచి ఉంటుంది, మరొకరికి కథల యందు ఆసక్తి ఉంటుంది, కొందరికి హరిదాసు గారి హాస్యం ఇష్టముంటుంది. ఇట్లా హరిదాసు యొక్క యోగ్యతలను ఎంచు వారు ఎంతోమంది శ్రోతలు వచ్చి ఉన్నారు.
కానీ శ్రవణంలో శ్రద్ధ భక్తి కలిగి ఈశ్వరుని యందు ప్రీతి కలిగి ఉన్న శ్రోతలు అరుదుగా ఉంటారు. ఎడతెరపి లేకుండా ఎప్పుడూ శ్రవణం చేస్తున్నా అజ్ఞానాన్ని తొలగించలేని ఆ శ్రవణం వలన ఏం ప్రయోజనం? చోల్కర్ అను ఒక శ్రద్ధగల వ్యక్తి సాయి లీలలు విన్నాడు. అతని హృదయంలో ప్రేమ ఉప్పొంగింది. బాబా, ఓ కృపాలువా, నన్ను అనుగ్రహించు అని మనసులో అనుకున్నాడు. పాపం అతడొక పేద గుమాస్తాగిరితో తన కుటుంబాన్ని పోషించలేని అసమర్థుడు. ప్రభుత్వ ఉద్యోగం లభించాలని బాబాపై భారం వేశాడు. మా కోరిక పూర్తిగా తీరితే 1000 మందికి భోజనం పెడతాం లేదా శతదానాలు చేస్తాం అని శ్రీమంతులు మొక్కుకుంటారు. కానీ నిర్ధనుడైన చోల్కరుణకు మొక్కుకోవాలని కోరిక కలిగింది. సాయి చరణాలను ధ్యానించి, బాబా, నా పేద సంసారం నా ఉద్యోగంపైనే ఆధారం. జీతం ఖాయం కావాలంటే పరీక్ష వ్రాసుకోవాలి. పరిశ్రమ చేసి పరీక్ష వ్రాసినా పాసు కాకపోతే గుమాస్తా ఉద్యోగం ఊడుతుంది. మీ కృపతో పాసైతే మీ పాదాలకు సాదరంగా నమస్కారం చేసుకుని మీ పేరున పట్టికి బెల్లం పంచిపెడతాను అని దీనంగా మొక్కుకున్నాడు. మొక్కుబడి చెల్లించడానికి ఆలస్యం కాకూడదు. ఈవేళ రేపు అని రోజులు గడిచిపోకూడదు. డబ్బు ఆదా చేసుకోవాలి. వెళ్ళేటప్పుడు రిక్తహస్తాలతో ఎట్లా వెళ్ళాలి? విశాలమైన సఖ్యాద్రిని దాటవచ్చు, కానీ సంసారమును గడపను దాటటం అతి దుర్లభం. చోల్కర్ డబ్బు ఆదా చేసి మొక్కుబడి త్వరలో తీర్చుకోవాలనని టీలో చక్కెర వేసుకోకుండా త్రాగేవాడు. కొంతకాలం అట్లా గడిచాక షిరిడీ వెళ్ళి తన మొక్కును తీర్చుకున్నాడు. సాయి దర్శనం చేసుకుని వారి చరణాలకు సాష్టాంగ వందనం చేసి ఆహ్లాద పరిపూర్ణ హృదయుడయ్యాడు. నిర్మల మనసుతో బాబాకు శ్రీఫలాన్ని అర్పించి అందరికీ పటిక బెల్లాన్ని పంచిపెట్టాడు. ఈరోజు నా మనోరథం ఈడేరింది, నా జన్మ సఫలమైంది అని సాయి దర్శనంతో చాలా ఆనందించాడు. చోల్కర్ జోగ్ వద్ద అతిథిగా ఉన్నాడు. వారిద్దరూ లేవగా బాబా జోగ్గుతో, ఇతనికి బాగా ఎక్కువగా చక్కెర వేసి టీ ఇవ్వు అని అన్నారు. ఆ మాటలు విని చోల్కర్ ఆశ్చర్యపడ్డాడు. ఆనందాశ్రువులతో బాబా చరణాలపై శిరస్సునుంచాడు. బాబాకు అసలు టీ అంటే ఏమో తెలియదు, ఇప్పుడు అది ఎందుకు గుర్తుకు వచ్చింది అని జోగుకు కుతూహలం బయలుదేరింది. చోల్కర్ యొక్క భక్తి విశ్వాసాలు దృఢపరచాలని బాబా ఉద్దేశం. మరలా అతని భావాన్ని సూచిస్తూ, నువ్వు చక్కెరను త్యజించి నియమాన్ని పాటించి త్వరలో మొక్కు తీర్చుకోవాలనుకున్నావు, నీ విధి గుప్తంగా దాచి ఉంచినా నాకు సమస్తం తెలుస్తుంది. మీరెవరైనా సరే, ఎక్కడున్నా సరే, భక్తిభావంతో నా ఎదుట చేతులు చాచిచే నేను మీ భక్తానుసారం రాత్రింభవళ్ళు మీ వద్ద నిలబడి ఉంటాను. నా శరీరం ఇక్కడే ఉన్నా మీరు సప్త సముద్రాల కవతల ఉండి ఏం చేస్తున్నా తక్షణమే నాకు తెలుస్తుంది. ఈ ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళండి, మీ వెంట నేనుంటాను. మీ హృదయమే నా గృహం, నేను మీ అంతర్యామిని. మీ హృదయాలలో ఉన్న నన్ను మీరు నిత్యం పూజించండి. సర్వజీవులలోనూ నేను అంతర్యామిగా ఉన్నాను. యాదృచ్ఛికంగా ఇంట బయట అథవా మార్గంలో మీకెవరు కలిసినా వారిలో నేనే ఉన్నాను అని భావించండి. క్రిమి కీటకాలలో, జలచరాల్లో, కేచరాల్లో, కుక్కల్లో, పందుల్లో, అన్ని ప్రాణులలో నేనే సర్వత్రా నిండి ఉన్నాను. నిరంతరం నన్ను మీ ఆత్మగానే గ్రహించండి. నన్ను ఇట్లా తెలుసుకున్నవారు గొప్ప భాగ్యవంతులు. ఈ మాటలు కొంచెం కనిపించినా విని అర్థం గంభీరమైనది. ఈ విధంగా బాబా చాతుర్యంగా ఎవరి ఆంతర్యంలో ఏముందో దానిని వారికి ఆ అనుభవాలను కలిగించేవారు. బాబా యొక్క అమూల్యమైన మాటలు భక్తుల హృదయాలలో ప్రవేశించి వారిని నిర్మలం చేసి ప్రేమను భక్తిని కలిగిస్తాయి. చాతక పక్షి యొక్క తృష్ణను పరిహరించటానికి మేఘాలు వర్షిస్తాయి. దాని పరిణామంగా భూమంతా తడుస్తుంది. అదేవిధంగా చోల్కర్ ఎక్కడివాడో దాసకును కీర్తన నిమిత్తంగా మొక్కుకుంటే బాబా ప్రసన్నులై అతని కోరిక తీర్చారు. అవకాశం వచ్చినప్పుడు భక్తులకు హితోపదేశం చేయాలని బాబా తత్పురుషులై ఉంటారు. కనుక చోల్కరుని కేవలం నిమిత్తమాత్రునిగా చేసి భక్తులందరికీ హితాన్ని బోధించారు. ఇది బాబా యొక్క కళా కౌశల్యం. అటువంటిదే మరొక కథను వర్ణించి ఈ అధ్యాయాన్ని ముగిస్తాను. ఒకసారి బాబా మసీదులో తమ ఆసనంలో కూర్చొని ఉండగా వారి ఎదుట ఒక భక్తుడు కూర్చొని ఉన్నాడు. అతడు ఒక బల్లి కిచకిచమని పలకటం విన్నాడు. బల్లి పలికినా బల్లి పైన పడ్డా భవిష్యత్తులో జరిగేదాన్ని సూచిస్తుంది అని జిజ్ఞాసుతో అంటుంటారు కదా. కనుక బాబాను అడిగాడు, మీ వెనుక గోడపైన బల్లి పలుకుతూ ఉంది, దాని అర్థం ఏమిటి? అది శుభశకునం కాదు కదా అని ప్రశ్నించాడు. బాబా అతనితో,
ఔరంగాబాదు నుండి తన సోదరి వస్తోందన్న ఆనందంతో బల్లి అరుస్తోంది అని అన్నారు. బల్లికి తల్లి, తండ్రి, సోదరి, సోదరుడు, సంసారం ఉంటాయా? బాబా వినోదానికి అట్లా చెప్పి ఉంటారని నెమ్మదిగా కూర్చున్నాడు. ఇంతలో బాబా దర్శనానికి ఒక గృహస్థుడు ఔరంగాబాదు నుండి గుర్రం పైన వచ్చాడు. అప్పుడు బాబా స్నానం చేస్తున్నారు. అతనికి ఇంకా ముందుకు వెళ్లాల్సి ఉంది. దానా లేకుండా గుర్రాలు నడువవు. వాని కోసం శనుగలు కొని తేవాలి అని గోనె సంచిని తిరగేసి దులిపాడు. అందులో నుండి భూమిపై ఒక బల్లి పడి గాబరా పడుతూ అందరూ చూస్తుండగా సరాసరి గోడపైకి ప్రాకిపోయింది. బల్లి పలికిన దానికి అర్థమేమిటని ప్రశ్నించిన వానితో బాబా, ఇదే ఆ బల్లి సోదరి, సరిగ్గా చూడు అని అన్నారు. బల్లి శబ్దం వస్తున్న వేపు వయ్యారంగా వెళ్ళింది. చాలా రోజులకు కలుసుకున్న ఇద్దరు అక్క చెల్లెండ్రు ప్రేమగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ముద్దుడుకొని పరస్పరం కలుసుకొని గిరగిరా అడ్డదిడ్డంగా సంతోషంగా తిరిగాయి. ఎక్కడి ఔరంగాబాద్ నగరం, ఎక్కడి షిరిడీ? అకస్మాత్తుగా గుర్రంపై ఒకడు బల్లితో సహా రావటం, బల్లి ఔరంగాబాద్ నుండి సంచిలో దూరి సమయానికి సరిగ్గా ఎట్లా వచ్చింది, బల్లి పలకటం, దానికి అర్థం చెప్పమని ఒకరు ప్రశ్నించటం, వెంటనే బాబా అర్థం చెప్పి అనుభవాన్ని కలుగజేయటం, మహాత్ములు ఇటువంటి అనుపమ యోజనాలతో భక్తుల విశ్వాసాన్ని దృఢం చేస్తారు. ఇక్కడ జిజ్ఞాసతో ఎవరూ ప్రశ్నించకపోతే సాయి యొక్క మహిమను ఎట్టు గ్రహిస్తారు? అనేక సార్లు అనేక బల్లులు అరుస్తుంటాయి. ఎవరు వాని అర్థం, వాని విషయం ఎవరు ఏమి అని ప్రశ్నిస్తారు? సారాంశం, ఈ ప్రపంచం యొక్క లీల అర్థం కాకుండా గుప్తంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. బల్లి పలికితే అనర్థమని, సూచకమని, కృష్ణ కృష్ణ అనుకుంటే అశుభం తొలగిపోతుందని అంటారు. కానీ బాబా యొక్క చమత్కారం భక్తులకు తమపై విశ్వాసం కుదరాలని ఈ యుక్తిని పన్నారు. ఈ అధ్యాయాన్ని ఆదరంగా పఠించి వినయమంగా ఆవర్తనం చేసిన వారి కష్టాలు బాబా నివారిస్తారు. ఇది నిశ్చయంగా గుర్తుంచుకోండి. అనన్య భావంతో బాబా చరణాలపై శిరస్సును ఉంచే వారికి త్రాత, కర్త, హర్త, అభయదాత వారు ఒక్కరే. భక్తుల శ్రేయస్సు కొరకు నా యొక్క అనుభవాలలోని మర్మాన్ని చెబుతున్నాను. సంపూర్ణ జగత్తులో నేను ఒక్కనే, నాకంటే వేరుగా మరొకటి లేదు, త్రిలోకాలలో కూడా నేనే అను ఇటువంటి అద్వైత భావమున్న చోట భయానికి తావెక్కడుంటుంది? అక్కడ నిరహంకారం, నిరభిమానం, పూర్ణ జ్ఞానం నిండి ఉంటుంది. హేమాత్పంతు సాయి చరణుజొచ్చి సంసారం నుండి తరింపచేయి సాయి చరణాలను ఒక్క క్షణమైనా వదిలి ఉండలేడు. రానున్న అధ్యాయంలో బ్రహ్మజ్ఞానాన్ని చిటికలో ఇమ్మని ఒక లోబి అడగటానికి వస్తే గురుమూర్తి అయిన సాయి సమాధానంగా బ్రహ్మజ్ఞానాన్ని అతని జోబులో నుంచి తీసివ్వటం చూస్తారు. ఈ కథ వింటే లోభం పూర్తిగా నిర్మూలనం అవ్వకపోతే బ్రహ్మజ్ఞానం ప్రాప్తించదు అని బాబా నిరూపించడం తెలుస్తుంది. ఎవరు దానిని పొందగల అధికారి? అది ఎవరికి ఎట్లా ప్రాప్తిస్తుంది అన్న విషయం బాబా వివరిస్తారు. నేను వారి దాసానుదాసుణ్ణి. ఈ సాయి ప్రేమ విలాసాన్ని ఉల్లాసంగా శ్రవణం చేస్తే మనసు ప్రసన్నమవుతుంది, ప్రశాంతి జ్ఞానం కలుగుతుంది, మహాత్ముల మహిమ అర్థమవుతుంది. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం, భక్త హేమాత్పంతు విరచితం, శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో 15వ అధ్యాయం సంపూర్ణం. ఓం సాయినాథాయ నమః. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.